అనుమానంతో తన రెండో భర్తని మొదటి భర్త సహాయంతో చంపేసిన భార్య. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? ఓకే, హలో డాక్టర్. రండి రండి. ఏమైంది? బైక్ మీద నుంచి కింద పడ్డాను డాక్టర్. నో ప్రాబ్లమ్. జ్వరం వచ్చినట్టుంటే పక్కాసు పట్టలాగా వెళ్ళింది. 1 మినిట్. ఏమండి, నేను లైఫ్ లో ఇంకేం చూడలేదండి, కనీసం లవ్ కూడా చేయలేదు. ఎక్కడ తీసుకొచ్చారంటండి? ప్లీజ్ కమ్. ఏం చేస్తున్నారండి? హలో, ఏమండి, ఏం చేస్తున్నారు? డోంట్ వరీ, ఐమ్ ఎ హౌస్ సర్జన్. ఓ, నన్ను ఉద్దేశ కుక్కపల్లి దగ్గరికి వెళ్తే ఏ బ్లూ క్రాస్ మెంబర్ అనుకున్నా. డాక్టరా? టీచర్, కాటన్, బ్యాండేజ్. ఆ పైన రేఖలో ఉంటుంది చూడు. సీజర్స్. మోను సార్, లైఫ్ లో పోస్ట్ ఏమంటున్నారా పేరు? నేను రెగ్యులర్ గా వాడే ఇంజెక్షన్ ఒకటి ఉందమ్మా, అది కూడా బాగా పనిచేస్తుంది. పెన్ను. నో ప్రాబ్లం, రేపైనా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్, ఫీజ్ ఎంత? 5. నో, ప్లీజ్ ఐ పే. పర్లేదండి, నా వల్లే కదా ఇది. డాక్టర్ మీరు తీసుకోండి. ఏం చేశాడని తీసుకుంటాడండి ఫీజు? నిలబడి చూశాడు అంతే కదా. అయినా మీ కళ్ళకు మా డాక్టర్ గారు ఎలా కనపడుతున్నారండి? ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయినా నేను తట్టుకోలేనండి. మేడం గారు మీరు వెళ్ళిపోండి, సార్ని తీసుకుని అర్జెంట్కి వెళ్ళిపోండి. కరెక్ట్ గా చెప్పాను కదా సార్. ఆ డాక్టర్ ఏంటండి బాబు? సారీ. ఇట్స్ ఓకే, టేక్ కేర్. యు టు బై. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, ఇంటికి వెళ్ళాక అడుగుంటే బాండు ఎందుకు అడగలేదు అని అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, అందుకే అడిగేస్తున్నాను. మీ పేరు? మహా. అభి. గుడ్ నైట్. గుడ్ నైట్. పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా. గుడికెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు, లేకపోతే ఏంటి బాబాయ్, ఐఎమ్ సో అండ్ సో, వాట్ డ్యూడు, హౌ డ్యూడు, లెట్స్ మీట్ అన్నాడు అంటే పని అయిపోయేది. ఇప్పుడు చూడు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా, వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్లన్నీ మనకంటే ఎక్కువ ఎవరు తిరుగుంటారు. అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్ గా వచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు. ఏంట్రా సాయిళ్ళు, నిజమే కదా బాబాయ్? అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు 3 రోజుల నుంచి అమ్మాయి కొంచెం మాట్లాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా. సరేరా, ఇక్కడ నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తా. ఓకేనా? కదా, సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా. ప్రతి రోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా. అవుతుందా? సాయంత్రం 6 అవడం ఆలస్యం, బాటిల్ ఎత్తుకుంటే వెళ్ళిపోట్లే, ఇది అంతే. ఇందాకే కదా అమ్మాయి గురించి మాట్లాడన్నాడు. అది మనతో డాల్డా, తనతో కాదు. ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. 3 రోజుల నుంచి అసలు నిద్రే లేదు, ఒకటే ఆలోచన. ఏంటి? అదే, చేయనప్పు ఎప్పుడు తగ్గుద్దా అని జస్ట్ మార్నింగ్ నుంచి ఫీలింగ్ అట. ఓకే, అనుకోలేదు మళ్ళీ కలుస్తా అని.
నేను మాత్రం అనుకుంటూనే ఉన్నాను కలిస్తే బాగుండని. అదే నేను బాగానే ఉన్నాను తెలిస్తే యాజ్ అ డాక్టర్గా యూ ఫీల్ బెటర్ కదా అని. ఓకే. ఐస్ క్రీమ్ షూర్. నువ్వు తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులు ఐస్ క్రీమ్ కాదు నా గుండె. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ మచ్. ఎలారా తెల్లగా ఉంటే సరిపోదు బ్రదర్, టాలెంట్ ఉండాలి. ఆర్డర్ సార్. అలాగే బెల్జియన్ డార్క్ చాక్లెట్ సార్, పైన కొంచెం నట్స్ను చాక్లెట్ సార్. సార్ ఓకే సార్. పోయి ఏదో ఒకటి చెప్పేయండి. మీకే ఇష్టం, నాకేం తెలుసండి. బటర్స్కాచ్. ఎస్ మ్యామ్. సో ఎక్కడ వైజాగ్లో? పక్కన గర్ల్స్ హాస్టల్. జస్ట్ 1 వీక్ అయింది ఇక్కడికి వచ్చి. ప్రాపర్ కాకినాడ. మీరు? ఇక్కడే. మొన్న ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్తుంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తానట్లేదు, రిజల్ట్ ఏదైనా పర్లేదు అన్నట్టున్నారు. అదేంటి అంటే జుట్టు గడ్డం చూడగానే అర్థమైంది. డెఫినెట్ గా బాగా చదివి మంచి మార్క్స్ తో పాస్ అయ్యి ఉద్యోగానికి వెళ్లే రకం అయితే కాదు, ఇంకేదో అయి ఉంటుందని. బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అంటే నాకు ప్లే చేసి నచ్చలేదా? నో నో నో, ఇట్స్ నైస్. బాగా ఇష్టం. అలాగే నీదే నా ప్రాణం, నా ప్యాషన్, నా ఫ్యూచర్ నేను అనగానే రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం వదలను. ఇట్ విల్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్. మరి మహాకి? మహా అంటే మీరు మీరు అనుకునేంత పెద్దోళ్ళం కాదు, అలాగే నువ్వు నీకు అని పిలిచుకునేంత పెద్ద పరిచయం లేదు. సో మహా అని పిలిస్తే బెటర్గా ఉంటుంది అనిపించింది. పైగా మంచి పేరు మహా. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఎక్స్క్యూజ్ మీ, బటర్స్కాచ్ చెప్పాను, స్ట్రాబెరీ. సారీ మ్యామ్, బై మిస్టేక్. ఇట్స్ ఓకే, పర్లేదు. తమ్ముడు ఒక నిమిషం సార్. మంచిది, ఇది తీసుకెళ్ళి తనేం అడిగిందో అది పట్టరా. అర్థం ఎలా చెప్పానా? ఓకే సార్. పర్లేదేంటి, ఆడన ప్రసాదం పెడుతున్నాడు అండి, పెట్టింది నేటానికి. ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవటం? ఐమ్ సారీ, నాకు అనిపించింది ఏదో. ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి పిచ్చి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నది అవుతుంది. వితౌట్ మ్యూజిక్ మై డే విల్ బి మిస్టేక్. నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది, బట్ ఆ అదృష్టం దేనికైనా రాసి పెట్టుండాలి. ఇంజక్షన్ చేయించుకున్నారా? కేజీహెచ్ ఎనీ టైం రేపు ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే. ఏం కాదులే రాన, తగ్గిపోతులే. ఏమైంది? టీ తీసుకెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డానక్క, గ్లాసులు పగిలిపోయాయి. ఓనర్కి కోపం వచ్చింది, వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోస్తాడక్క. పోతుందన్నానక్క, మా అమ్మే ఏం లేదు. అక్క తొందరగా కట్టక్క, అరగంటలో అక్కడ లేకపోతే అన్న చంపేస్తాడు. రెండు రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు. రెండు రోజుల ఇంకంతే అక్క. ఓనర్ అమ్మా, ఓనర్ అమ్మా ప్లీజ్, భయం వస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా. అలా వినపడదన్నా, స్పీకర్ ఆన్ చేయాలి. హలో, ఎవరా?
మీకు పిల్లలు ఉన్నారండి? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పెద్దోడు 5, చిన్నోడు 3. అయితే అందులో ఒకటి మాన్పించేసి మీ దగ్గర పనులు పెట్టుకోండి. రేపు నుంచి మీ అబ్బాయి పనులు కాకుండా బళ్ళలోకి వెళ్తే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు కదండి. వద్దన్నా ప్లీజ్. ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు, కానీ టీచర్ రోజుకి ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది. స్కూల్ స్కూల్ అని గోల్ చేస్తుంటాలో చెప్పాను బాబు, తప్పలేదు. కొట్టదని చెప్తాను లేరా, బాగా చదువుకుంటావా? చదువుకుంటానన్నా.